ఈ చట్టాన్ని ఉల్లంఘించే విధంగా మొన్న ఒక మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు, మాజీ మంత్రి. తీసేసిన తహసీల్దార్ ఒక ఆయన సెక్రటేరియట్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి స్మూత్గా పారదర్శకంగా ఘర్షణ లేని వాతావరణంలో అత్యంత పారదర్శకంగా జరగాల్సిన కౌంటింగ్ ప్రక్రియ రసాబస అయ్యేటువంటి కార్యక్రమం జరగబోతా ఉంది. ఏం మాట్లాడుతున్నారా బుద్ధి లేకుండా? మీరు మాజీ మంత్రులు, మీరు గతంలో మాజీ మంత్రులుగా ఎలగబెట్టారు, సెక్రటేరియట్లో మీడియా ముందు మాజీ మంత్రి పేరు నాని బుద్ధి లేకుండా బాధ్యత లేకుండా ఈ విధంగా మాట్లాడతాడా? రసాబస అయ్యేటటువంటి కార్యక్రమం జరగబోతూ ఉంది. వీళ్ళందరినీ ఇమ్మీడియట్గా క్రిమినల్ కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఎన్నికల సంఘ విధుల్ని, కౌంటింగ్ ప్రక్రియని దెబ్బతీసే విధంగా మీరింత బాధ్యతారాహిత్యంగా ఇంత దుర్మార్గంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారా? అదేవిధంగా ఎవరైతే చీఫ్ విప్పులుగా పనిచేసిన వాళ్ళు కూడా ఇవాళ కూడా మరి మీడియాలో బాధ్యత లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. టీడీపీ జనసేన ఏజెంట్లకి ప్రతి విషయంలో అడ్డం జరగాలంటే బుద్ధి జ్ఞానం ఉందానన్న అన్నం తినేవాడు ఎవడన్నా మాట్లాడతాడు ఈ మాటలు? కౌంటింగ్ ప్రక్రియకి వెళ్ళేవాడికి, మీ ఏజెంట్లకి మీరు చెప్పే మాటలో టీడీపీ జనసేన ఏజెంట్లకి ప్రతి విషయంలో అడ్డం తిరగాలంట, ఏం తిరుగుతారా? కాబట్టి ఎన్నికల సంఘం కూడా ఏదైతే కౌంటింగ్ ప్రక్రియలో ఆ మెష్లన్నీ కూడా చాలా పకడ్బందీగా, ఏదైతే కౌంటింగ్ జరుగుతూ ఉన్న ఈ పోస్టల్ బ్యాలెట్ విషయంలో చూపించేదంతా కూడా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ప్రతిదీ కౌంటింగ్ ఏజెంట్ చూపిస్తారు కాబట్టి అక్కడ ఏర్పాటు చేసే మెస్సులు కూడా చాలా పకడ్బందీగా, ఆ జల్లిళ్ళు మెస్సులు కూడా పర్ఫెక్ట్గా గట్టిగా కూడా ఏర్పాటు చేయాలని డిస్ట్రిక్ట్ అధికారులు, ఎవరైతే డిఈఓ జిల్లా కలెక్టర్ ఉన్నారో, అట్లాగే రిటర్నింగ్ ఆఫీసర్లు ఉన్నారో, అట్లాగే ఎవరైతే ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని మాజీ మంత్రులు, అట్లాగే ప్రభుత్వ సలహాదారుగా సకల శాఖ మంత్రిగా ఎలగబెడతా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్ నాటకంలో భాగంగా ఇవి జరుగుతున్నాయి. చాలా స్పష్టంగా చెప్తున్నా, ఎగ్జిట్ పోల్ వివరాలన్నీ కూడా లండన్కి వెళ్ళిపోయాయి. లండన్ కొంపలో టీవీలు పగలు కొడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. టీవీలు పగలు కొట్టమే కాదు, ఇక్కడ సజ్జలోడికి చెప్పాడు, బుద్ధి లేనాడా ఇమ్మీడియట్గా మీడియా ముందుకు వెళ్ళి చెప్పు, మేము గొడవ పడతాం, మేము గొడవలు చేస్తాం, మేము అడ్డం తిరుగుతాం, ప్రధానికి అడ్డం దిడ్డంగా మాటల మీద తిరగబడమని నువ్వు చెబుతున్నావు అంటే మక్కిలెరగొట్టి మీలాంటి వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టాలి. రెండోసారి ఎవడు కూడా బుద్ధి లేకుండా బాధ్యత లేకుండా ఇటువంటి మాటలు ఎవడో భవిష్యత్తులో కూడా మాట్లాడకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది. పోలీస్ యంత్రాంగం కూడా ఇమ్మీడియట్గా సుమోటోగా కేసు బుక్ చేయాలి. ఎన్నికల సంఘం కూడా క్రిమినల్ కేసెస్ బుక్ చేసి ఇమ్మీడియట్గా సజ్జలాడిని అరెస్ట్ చేసి ఆ పదవి కూడా ఊడగొట్టాలి. ఇమ్మీడియట్గా ఆ పదవిని తీసుకెళ్ళాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అట్లాగే ఇవాళ చాలా ఏం చెప్తా ఉన్నాడు, ఇంకా మీరు చేసే ప్రతిదానికి ఏ విధంగా అడ్డం పడాలో దారికి తెచ్చుకోవాలంట. ఏంటి మా ఏజెంట్లకు అడ్డం పడి వాళ్ళని వీళ్ళ దారిలోకి తెచ్చుకోవాలంట. గడ్డి తినేవాడు అన్నంగా సున్నం తినేవాడే మాట్లాడతాడు ఈ మాటలు. నీ దారికి తెచ్చుకోవాలా? బుద్ధుడిని మాట్లాడుతున్నావా, సోయుణ్ణి మాట్లాడుతున్నావా, జ్ఞానవుణ్ణి మాట్లాడుతున్నావా? ఏంద్రా నువ్వు మమ్మల్ని నీ దారిలో తెచ్చుకునేది ఏముంది? ఏం ప్రలోభాలు చేయాలనుకుంటున్నావు? ఏం బుద్ధి లేని మాటలు ఇవి? ఏ అన్న గడిదిన పశువులు కూడా మాట్లాడవు ఈ మాటలు. బుద్ధి లేనాడా? నీ దారికి తెచ్చుకుంటావా? అడ్డం పడి దారికి తెచ్చుకోవాలంట. ఏం నువ్వు దారికి తెచ్చుకునేది? నిబంధనలు కావు అని ఊరుకునేవాడు మాకు అవసరం లేదు అని చెప్పే శుద్ధులు చూడండి. నిబంధనలు కావని రూల్స్ని పాటించొద్దు, రూల్స్కి అడ్డంగా మాట్లాడండి, అడ్డం తేడంగా మాట్లాడండి. బుద్ధి లేనాడా? వైసీపీ లక్ష్యం చేరుకునేందుకు వీలుగా మనకు అనుకూలంగా అవతల వాడిని మరి సాగనీయకుండా మరి అటు పని జరగనీయకుండా మాట్లాడాలని ఇంత బాధ్యత లేకుండా బుద్ధి లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి ఇవన్నీ నిన్న మాట్లాడాడు. పత్రికల్లో వచ్చాయి, రూల్స్ కాదేమో అని వెనక్కి తగ్గేవారు ఏజెంట్లుగా వద్దంట.
చూడండి, ప్రధాన దినపత్రికల్లో వచ్చాయి. ఎన్నికల సంఘం స్పందించాలి, కలుస్తాం, ఎన్నికల సంఘాన్ని కూడా కలుస్తాం, ఇమ్మీడియట్గా స్పందించాలి. ఇవాళ ప్రధాన దినపత్రికల్లో వచ్చాయి, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చాయి, సోషల్ మీడియాలో వచ్చాయి. చాలా ఎన్నికల విధులకి, కౌంటింగ్ విధులకి అడ్డదేటంగా వ్యవహరించమని, అడ్డదేటంగా అడ్డంపడమని. ఏదైతే ప్రధాన ప్రతిపక్ష టీడీపీ జనసేన మా కౌంటింగ్ ఏజెంట్లకి అడ్డంపడమని అడ్డదేటంగా ఈ మాటలన్నీ కూడా ఈ సజ్జనాడు మాట్లాడాడు, బుద్ధులేనాడు మాట్లాడాడు. అవతల వారి ఆటలు సాగనే పోవటమే మన టార్గెట్. అబ్బా, టార్గెట్లు కూడా లక్ష్యంగా కూడా ఫిక్స్ చేశాడు. ఈ టార్గెట్ ఏంటి? బుద్ధులేనాడు టార్గెట్, ఈ సజ్జనాడు టార్గెట్. వయసు వచ్చినా సరిపోయిందా? అచ్చోసిన అంబోతులాగా నీ పెద్ద నీ వయసుకు తగ్గ మాటలనేవి. అవతల వారు ఆటలు సాగనే మా అంటే కౌంటింగ్ ప్రక్రియలో ప్రక్రియ ముందుకు సాగనేకుండా పనిచేయటమే మన టార్గెట్ అని మరి వాళ్ళ చీఫ్ పోలింగ్ కౌంటింగ్ ఏజెంట్లతో మాట్లాడినట్టుగా ఈ దినపత్రికలో వచ్చాయి. దీని మీద ఇమ్మీడియట్గా స్పందించమని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాను. సాధ్యమైనంత వరకు వాదం చేసేవాళ్ళే కౌంటింగ్ ఏజెంట్లకి వెళ్ళాలంట. అంటే అడ్డదిడ్డంగా అడ్డంపడాలి, గొడవ పెట్టుకోవాలి, అటువంటి వాళ్ళే ఏజెంట్కి వెళ్ళాలని. రూల్స్ అంటే వెనక తగ్గేవాళ్ళు అయితే రావద్దు, పోవద్దు, బుద్ధులేనాడా. రూల్స్ మా నాయకుడు చాలా స్పష్టంగా, నిబంధనలు పాటించండి, ఎన్నికల నిబంధనలు అనుగుణంగా ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా జరగాలి, ధైర్యంగా మనందరం కూడా మన విధులు బాధ్యతలు నిర్వర్తించాలని తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంటే, ఎన్డీఏ కూటమి చెప్తా ఉంటే, ఈ బుద్ధులేనాడు, ఈ సజ్జనాడు, అట్లాగే మాజీ మంత్రులు, వైసీపీ వాళ్ళు, వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు బాధ్యత లేకుండా, బుద్ధి లేకుండా, బాధ్యత రాజ్యంగా ఎన్నికల సంఘం నిబంధనల్ని మరి అడ్డుకుంటూ బాధ్యత రాజ్యంగా మాట్లాడు.